ఈయనమ్మ నాన్నగారని వాపక రామస్వామి, సన్ ఆఫ్ నాగయ్య, దిగమరు గ్రామం, పాలకొల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈయనకి స్పైనల్ ప్రాబ్లం అయి ఉందండి. చాలా హాస్పిటల్ తిప్పాము మా నాన్నగారిని. తిప్పితే వాడాము కానీ అలా తగ్గిపోయేది, మళ్ళీ మామూలుగా ఉండేది. ఇక్కడ నుంచి ఒక అడుగు వెళ్ళిపోయేవారని, తూలిపోయేవారని, పడిపోయేవారు. మా నాన్న, మా బ్రదరు, నేను భుజం మీద వేసుకుని నడిపించేవాళ్ళమండి. ఆయన బాత్రూమ్ కూడా వెళ్ళని పరిస్థితి అండి. బటన్ కూడా పెట్టుకోలేకపోయేవారండి. 4 ఇయర్స్ క్రితం మా స్నేహితుల ద్వారా తెలుసుకుని, గుంటూరులో నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందని తెలుసుకుని, అందులో శ్రీకాంత్ రెడ్డి గారు, డాక్టర్ గారిని కలవండి అంటే మేము తక్షణమే వచ్చి కలిసామండి. కలిసిన తర్వాత మెడకి స్పైనల్ ఆపరేషన్ చేశారు 4 ఇయర్స్ క్రితం. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ నడుము చేశారండి. చేసిన తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటున్నారండి. మా సహాయం లేకుండా ఆయనకి ఆయనే బాత్రూమ్కి వెళ్ళటం, బయటకు వెళ్ళటం, రోడ్డు మీద వాకింగ్ చేయటం, అన్నీ ఆయన పని అన్నీ చేసుకున్నారండి. నిజంగా నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మేము రుణపడి ఉన్నామండి. అలాగే డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలండి. మా పేషెంట్కి 84 ఇయర్స్. స్పైన్ సర్జరీ చేయించుకోవడానికి చాలా భయపడ్డారు, కానీ మా వద్దకి వచ్చాక మేము ఆయనకి 2 సర్జరీస్ చేశాము. స్పైన్ సర్జరీకి ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరీ కాదు, సర్జరీకి భయపడాల్సిన అవసరమూ లేదు. మీలో ఎవరికైనా ఎటువంటి వెన్ను సమస్యలు ఉన్నా సరే శ్రీకాంత్ స్పైన్ సెంటర్కి కన్సల్ట్ అవ్వండి.